గౌడపెడ్డని, బీసీ కులానికి చెందిన గౌడపెడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలా కాల్చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన ఒక మంత్రి 100,000 రూపాయలు కట్ట తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంత దిగజారిపోయింది. 14 ఏళ్ల బిడ్డ నిర్దాక్షిణ్యంగా కాల్చి తగలబెట్టేస్తే 100,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తుంటే దానికి లొంగిపోతారు. మా బిడ్డ విలువ 100,000 రూపాయల. ఇలాంటి బీసీ నాయకులు మీకు కావాలా? మన వాడే కానీ మన వాడు, మన కులపోడు, మన కుల నాయకుడు సరైనవాడా లేదనేది మీరు నిర్ధారించుకోండి. నాకు అన్ని కులాలు ఒకటే. మీలో ఇంతమంది విభిన్నమైన హీరో అభిమానులు ఉండొచ్చు, మహేష్ గారి అభిమానులు ఉండొచ్చు, మీకు ప్రభాస్ గారి అభిమానులు ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉండొచ్చు, చిరంజీవి గారి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ గారి అభిమానులు ఉండొచ్చు, రవితేజ గారి అభిమానులు ఉండొచ్చు, మిగతా పెద్ద పెద్ద హీరోలందరూ అభిమానులు ఉండొచ్చు, అలాగే విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు. నాకు హీరోలందరూ అంటే నాకు ఇష్టం, నాకు వాళ్ళని గౌరవిస్తాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పవన్ కళ్యాణ్ సొంతం కాదు, మహా తిప్పి కొడితే 1-2 సినిమాలు చేస్తానేమో సంవత్సరానికి. ఇంతమంది చేస్తేనే చిత్ర పరిశ్రమ. నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు వేరే హీరోలు విజయం సాధిస్తే. కానీ నేను కోరుకుంటుంది యువత మట్టుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి. సినిమాలో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు. నేను మీకోసం దశాబ్దంగా నన్ను చంపేస్తామని చెప్పి రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు నాకు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అనిపించవచ్చు ఎలా నమ్ముతామని. సొంత చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, గుండిపోవడం చెప్పారు. ఎంతటి దుర్మార్గులంటే వీళ్ళు. సొంత తండ్రిని వైఎస్ సునీతి గారు చంపేశారు, ఒక వైరాలజిస్ట్ ఆవిడ, యుఎస్లో చదువుకున్న వైరాలజిస్ట్, కరోనా లాంటి మహమ్మారిని మీద రీసెర్చ్ చేసిన ఆవిడ, ఆవిడ చంపేసిందని చెప్పి పాపం ఆవిడ ఎక్కని కోర్టు లేదు, తొక్కని గడప లేదు, కానీ ఆవిడ కూడా నిస్సహాయంగా ఉంది. అంటే ఇంత హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళు. నేను కోరుకుంటుంది మీరు కులాన్ని దాటి మీరు చూడకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది. మీకు ఉద్యోగాలు లేవు. మీకు 2019లో 10వ తరగతి ఉన్న యువకుడు ఈ రోజున మీకు డిగ్రీలు అయిపోయింది, డిగ్రీకి వచ్చేసారు, 5th ఇయర్కి వచ్చేసారు మీరు. నేను కోరుకుంటుంది మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి? ఇవన్నీ లేనప్పుడు ఏం చేయాలి మరి మనం? నేను చేయదలుచుకుంది 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి. ఇంతమందికి యువతకి నేనేం చేయగలను వచ్చే ఎన్నికల్లో? జనసేన ఎంత గనుక మీరు ఉంటే ప్రతి నియోజకవర్గానికి అంటే 100,000 మంది యువకులకి 10 లక్షల చొప్పున 10,000 కోట్లు 175 నియోజకవర్గాలకి యువతకు మేము పంచగలం. ఎలా మీరు అడగచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇసుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఒకప్పుడు ఇసుక ఫ్రీగా ఉండేది. 6,000 10,000 పెడితే వచ్చే ఇసుక ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు. ఈ 3 కంపెనీలు బినామీలు ఎవరు తిరుగుతుంటే ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వాళ్ళలో ఇంకొకళ్ళు. 10,000 కోట్లు నిర్దాక్షిణ్యంగా మనందరికీ కావాల్సిన ప్రకృతి వనరులను దోచేస్తూ ఉన్నారు. ఈ దోపిడీని కనుక ఆపగలిగితే 10,000 కోట్ల రూపాయలు కిందకి పంచగలం. క్యాపిటలిజం, సోషలిజం అనే పదాలు ఉన్నాయి. క్యాపిటలిజం అంటే మీరు ఇంతమంది యువతున్నారు, మీరు ఒక ఉపాధి అవకాశం, ఒక ఉపాధిని, ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీకు కనీసం క్యాపిటల్ కావాలి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ. మీ తల్లిదండ్రులు డబ్బున్నోళ్ళు ఉండకపోవచ్చు, డబ్బు సరిపోకపోవచ్చు. డబ్బున్నోడే డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప
వేల కోట్లు ఉన్నాడే వేల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప, సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు, రక్తం వృధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్ల. నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే, మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే, మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం రెడీ డ్యామ్ గట్స్ యు నీడ్ దట్స్ ఆల్ యు నీడ్ మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి, నా ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించండి, ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం. దోపిడీ చేయమని చెప్పండి, ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాం. ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం. 2008లో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, సామాన్యుడి పరిరక్షణ సంస్థ. అదే ఈరోజున జనసేన అయింది. ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే, అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగా చొక్కా వేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూసారా, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా. పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి, దోపిడీ ఆపాలి. వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను. జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది, అందరూ తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు. నేను చాలా కాలం పట్టింది, నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, శెట్టి బలిజలకి, కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను. అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను, ఆత్మీయ సదస్సులు పెట్టాను, బీసీ కులాల తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను. అగ్ర కులాలైన, అగ్రశూద్ర కులాలైన కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు, వారు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, 300 కాపులు కావచ్చు, అక్కడున్న కమ్మవారు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు. మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం, కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు. మాది మన ఆంధ్ర రాష్ట్రం, ఇది మన నేల. మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆకలేస్తో మీకు తెలుసు. ఈ రాష్ట్రం పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం తినకుండా ఆయన బలిదానం మీద ఒక వైశ్యుడు, అందరూ వైశ్యులు అంటే ధైర్యం లేని వాళ్ళు అనుకుని వెటకారం చేస్తూ ఉంటారు, ఈ రాష్ట్రం తెచ్చి ఇచ్చింది ఒక వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను.